ఈ రోజు ఉదయం నుండి పలు న్యూస్ ఛానల్లో వస్తున్న ఆంధ్రప్రదేశ్ ఈఎస్ఐలో స్కామ్ జరిగిందన్న ఆరోపణలపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు స్పందించారు. ప్రధాని ఆదేశాల ప్రకారమే పనులు నిర్వహించామని తన క్యాంపు కార్యాలయంలో తెలిపారు. నామినేషన్పై వర్క్ ఆర్డర్లు ఇవ్వటంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని స్పష్టం చేశారు. తెలంగాణలో ఎలా అమలు చేశారో అలాగే అమలు చేశామని చెప్పారు. తాను రాసిన అధికారులకు ఇచ్చిన ఆదేశాల్లోనూ అదే విషయం ఉందని తెలిపారు. కావాలనే తనపై దుష్ప్రచారం ఇప్పుడు ప్రభుత్వం చేస్తుందన్నారు. ఎటువంటి విచారణకైనా తాను సిద్ధమని కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. అవినీతికి తాను ఎప్పుడూ దూరమేనని, రికార్డులు పరిశీలించి చర్యలు తీసుకోవచ్చని సవాలు విసిరారు. తాను అవినీతికి పాల్పడ్డారని టీవీ ఛానల్స్ ద్వారా ప్రచారం చేయటం సరైన చర్య కాదన్నారు. అప్పటి రికార్డులు తన దగ్గర ఉన్నాయని తెలిపారు. ఈ రోజు ఉదయం నుండి ఏప్రిల్ వరకు కార్మిక శాఖ మంత్రిగా ఉన్నాను. నేను కార్మిక శాఖ మంత్రిగా ఉండేటప్పుడు ఏదైతే ఈరోజు టెలీ హెల్త్ సర్వీసెస్ ని అచ్చెన్నాయుడు గారు ఫలానా కంపెనీకి ఇవ్వమని నామినేషన్ మీద ఇమ్మని రికమెండ్ చేశారని చెప్పి వార్తలు వస్తున్నాయి. 2016లో ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా మోడీ గారు ఈఎస్ఐ సమావేశం ఒకటి ఏర్పాటు చేసి ఏదైతే ఈఎస్ఐసి సర్వీసెస్ హాస్పిటల్కి వస్తే మీరు చూడడమే కాకుండా ఈరోజు టెక్నాలజీ పెరిగింది, టెక్నాలజీ ద్వారా కూడా మీరు ఈ సర్వీసెస్ అందించండి అని చెప్పి మీటింగులో ప్రైమ్ మినిస్టర్ గారు డిసిషన్ తీసుకున్న తర్వాత 2016 డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి అన్ని రాష్ట్రాలకి, అన్ని రాష్ట్రాల ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి ఒక లేఖ రావడం జరిగింది. ఆ లేఖ ఉద్దేశం ఏమిటంటే మీ రాష్ట్రాల్లో టెలిహెల్త్ సర్వీసెస్ వీలైనంత తొందరగా అమలు చేయండి అన్ని రాష్ట్రాలకి ఆదేశాలు వచ్చిన తర్వాత ఒకరోజు రివ్యూ మీటింగ్ లో 2016 డిసెంబర్ రివ్యూ మీటింగ్ లో మా అధికారులందరూ కూడా ప్రైమ్ మినిస్టర్ ఆదేశానుసారం కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని రాష్ట్రాల్లో టెలిహెల్త్ సర్వీసెస్ 24 గంటలు కూడా జరిగే విధంగా అమలు చేయమని చెప్పి మీటింగ్ లో పెడితే ఆ మీటింగ్ లో అధికారులు అందరం కలిసి మినిట్స్ రాసి మినిట్స్ లో దీన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుందాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆదేశాలని చెప్పి మేము డిసైడ్ చేశాం. తర్వాత ఆఫీసర్లందరూ నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఈ టెలీ హెల్త్ సర్వీసెస్ మనం ఇమీడియట్ గా కేంద్ర ప్రభుత్వం ఆదేశానుసారం అమలు చేయాలంటే మన రాష్ట్రమైనా ఇంకా ఏ రాష్ట్రంలో అయినా సరే అమలు చేశారని చెప్పి నేను అడిగితే తెలంగాణలో అమలు చేశారని చెప్పారు. అయితే ఆ రోజు నాకు తెలంగాణలో ఏ విధంగా అయితే అమలు చేశారు అదే విధంగా అమలు చేయమని చెప్పి నేను ఒక నోటు డిపార్ట్మెంట్ కి పంపించాను. మంత్రిగా ఆ రోజు నా బాధ్యత అది, అధికారులు ఈ టెలిహెల్త్ మెడిసిన్ ని అమలు చేయమంటే ఎక్కడైనా జరిగిందంటే తెలంగాణలో జరిగిందంటే తెలంగాణలో ఏ పద్ధతులు అమలు చేశారో ఆ పద్ధతిలోనే అమలు చేయమని నేను ఒక నోటు ఇచ్చాను. దానిని భూతత్వంలో చూపించి అచ్చెన్నాయుడు గారు ఈఎస్ఐ మందులన్నీ కూడా నామినేషన్ మీద, అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు, డబ్బులు అవసరం ఉంటే 10 మంది బతుకుని బతుకుతాడు గాని అవినీతి చేసే ఎప్పుడు కూడా నాకు గాని మా కుటుంబానికి గాని లేదు. కానీ ఈరోజు కావాలని చెప్పి ఈ రకంగా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. లెటర్లో కూడా ఏముంది, లెటర్ ఒకసారి గమనించమని చెప్తున్నారు మిగతా వాళ్ళందరికీ కూడా. లెటర్లో ఏముంది, టెలిహెల్త్ సర్వీసెస్ తెలంగాణ రాష్ట్రంలో అమలు చేశామని అధికారులు చెప్తే ఆ రాష్ట్రంలో ఏ రకంగా అమలు చేశారో అదే విధంగా అమలు చేయమని నేను నోటు ఇచ్చాను. ఈ నోటు అధికారులు పద్ధతులన్నీ చూసుకుని అమలు చేయాలి. కానీ మంత్రిగా నేను ఉండేటప్పుడు ఒక నోటు ఇచ్చాను కాబట్టి అవినీతి జరిగింది, నేను మందులన్నీ నామినేషన్ మీద ఇచ్చానని చెప్పి ఈరోజు తప్పుడు వార్తలు రాస్తున్నారు. దీనిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు ఎంక్వైరీ చేసుకోండి. అచ్చెన్నాయుడు ఎవరికైనా ఒక మాత్ర గాని ఒక ఇంజక్షన్ గాని ఫలానా వ్యక్తికి ఇవ్వండి, ఇంకా నేను
చాలా సందర్భాల్లో నోట్లు కూడా ఉన్నాయి. నేను విజయవాడలో ఉన్నాయి, నేనేది కూడా మంత్రిగా ఉన్నప్పుడు ఒక కాగితం కూడా నేను వేస్ట్ చేయలేదు. నేను ఏవైతే నోట్ ఫైల్స్ గాని ఏవైతే ఫైల్స్ గాని అన్ని బైండింగ్ చేసుకుని పెట్టాను. చాలా సందర్భాల్లో నేను పెట్టి మీరు ఎక్కడ కూడా నామినేషన్ పద్ధతి మీద ఇవ్వడానికి వీల్లేదు. మీరు టెంటర్లు పెట్టి ఇవ్వండి, నోట్లు కూడా పంపించాను. ఈ రోజు ఇది టెలి హెల్త్ సర్వీసెస్ 20 ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో కూడా ఈ రోజు వైద్య రంగంలో గాని అన్ని రంగాల్లో టెలి హెల్త్ సర్వీసెస్ ఉపయోగిస్తున్నారు. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు ఆదేశానుసారం టెలి హెల్త్ సర్వీసెస్ అమలు చేయమని మిగతా రాష్ట్రాల్లో తెలంగాణలో అమలు జరిగిందని చెప్తే ఆ రాష్ట్రంలో ఎలాగ అమలు జరిగిందో ఆ రకంగా చేయమని నేను నోటిస్తే ఈ రకంగా పూర్తిగా ఈరోజు నిరాధారణంగా కొన్ని పత్రికలు టీవీలు ఇస్తున్నారు. మిగతా వాళ్ళందరూ తెలుసుకోవాలి. నేను మా గ్రామంలో ఉన్నాను, నేను వెంటనే స్పందించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి స్పందిస్తున్నాను. మిగతా రికార్డు అంతా మీ దగ్గరే ఉంది, మీరు చూసుకోండి. అచ్చెన్నాయుడు ఎప్పుడు తప్పు చేయడు, తప్పు చేయవలసినటువంటి అవసరం లేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ దీన్ని అందరూ గమనించమని చెప్పి కోరుతున్నాను.